పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి నరసింహారావు డిమాండ్ చేశారు. దేవరపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో గ్రీన్ఫీల్డ్ హైవే జంక్షన్ పేరుతో భూ సేకరణ చేస్తున్న పంట భూములను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. భూ సేకరణ సమస్యలను రైతు సంఘం నాయకులు భూ నిర్వాసిత రైతులను వివరించారు. అనంతరం దేవరపల్లి, రామన్నపాలెం, చిన్నాయిగూడెం, బుచ్చయ్యపాలెం, అచ్చయ్యపాలెం గ్రామాలకు చెందిన భూ నిర్వాసిత రైతులు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పి నరసింహారావు మాట్లాడుతూ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా భూ సేకరణ చట్టవిరుద్ధమన్నారు. 2018 భూ సేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవార్డు ఇవ్వకుండా పాత నోటిఫికేషన్ ఆధారంగా భూ సేకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే జంక్షన్ నిర్మించే ప్రాంతంలో ఎకరం భూమి విలువ 1 కోటి రూపాయలకు పైగా ఉందన్నారు. 2018 బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా పరిహారం చేస్తే రైతులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఇళ్ల స్థలాల భూ సేకరణకు బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ 1,50,000 రూపాయలు నిర్ణయించి భూ సేకరణ చేశారని అన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే నిర్వాసిత రైతులకు బేసిక్ రిజిస్ట్రేషన్ విలువ 1,500,000 రూపాయలుగా పరిహారం ఇస్తామని చెప్పడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. 2 ఎకరాలు గ్రీన్ఫీల్డ్ హైవేలో పోతుంది. అయితే ఇది 1,500,000 మీద లెక్క కడతానంటున్నారు. అది 2013 భూ సేకరణ చట్ట ప్రకారం అయితే 4 రెట్లు రావాలి. అయితే 2.5 రెట్లే ఇస్తా అంటున్నారు. అలా ఇస్తే నాతో పాటు అందరు రైతులు చాలా నష్టపోతారు. కాబట్టి ప్రజెంట్ రేట్ 1,18,000 దాటిపోయి ఉంది. 20 లక్షల దాకా ఉంది. దాని ప్రకారం కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూర్చొని రైతులతో చర్చించి ఒక రేటు నిర్ణయించి 4 రెట్లు చేస్తే రైతులు నష్టపోకుండా ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేయాలని మేము కోరుతున్నాం. గ్రీన్ఫీల్డ్ హైవే రహదారుల పేరుతోటి వాటి జంక్షన్ల కోసం అని చెప్పేసి ఈ దేవరపల్లి దగ్గర రైతుల భూముల్ని సేకరించడానికి పూనుకుంది ప్రభుత్వం. ఇందుకోసం ఇప్పుడు 2018లో నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇంతవరకు అవార్డు పాస్ చేయలేదు. కానీ ఈరోజు సర్వే చేసి ఆ నోటిఫికేషన్ ప్రకారం కంపెన్సేషన్ ఇస్తాము, మీరు తీసుకోవాలి, లేకపోతే కోర్టులో వేస్తామని చెప్పేసి రైతుల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలకి ప్రభుత్వమే, నేషనల్ హైవే అధికారులే దిగటం ఒక దిగజారుడుతనం. ఈరోజు భూముల విలువ ఏ పరిస్థితులున్నా రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. 2018లో నోటిఫికేషన్ ఇస్తే 1 సంవత్సరంలోపు అవార్డు పాస్ చేయాల్సినటువంటి ప్రభుత్వం అవార్డు ఇవ్వకుండా నోటిఫికేషన్ ల్యాప్స్ అయిపోయిన తర్వాత ఆ నోటిఫికేషన్ ఆధారంగానే ఈరోజు పరిహారం లెక్కిస్తామని చెప్పటం అంగీకారం కాదు. రైతులు ఎట్టి పరిస్థితులు అంగీకరించేటటువంటి సమస్య లేదు. ఇక్కడ మార్కెట్ రేటు దాదాపు 1 కోటి రూపాయల పైగా ఈరోజు ఉంటే నీకేదో కొద్ది రేటుకి భూమిని ఇవ్వాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తే అంగీకరించేటువంటి సమస్య లేదు. అందుకనే రైతులు డిమాండ్ చేస్తుంది ఏంటంటే జిల్లా కలెక్టరు ఈ భూములను సంబంధించిన రైతులతోటి నెగోషియేట్ చేసి రైతుల అంగీకారం మేరకు ధర నిర్ణయించి నేషనల్ హైవే వాళ్ళకి అప్పజెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అసలు వాస్తవానికి ఈ జంక్షన్లకు ఇన్ని ఎకరాలు ఎందుకు,